ప్రైస్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1:3. సహోదరీ సహోదరులారా, దేవుడు మనలను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవాడగునట్లు ఆయన మన శ్రమలనంతటిలో మనలను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మన యందు ఎలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మనకు విస్తరించుచున్నది. మనము శ్రమ పొందినను మన ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుచున్నాము. ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధనమై ఉన్నది. మనము శ్రమలలో ఎలాగు పాలివారమై ఉన్నామో అలాగే ఆదరణలో పాలివారమై ఉన్నామని ఎరుగుదుము. గనుక మనలను గురించిన నిరీక్షణ స్థిరమయ్యున్నది. దేవుని వాక్యములు ఎన్ని అయినను అవన్నీయూ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మనతో కూడా క్రీస్తునందు నిలుచుండునట్లుగా మనులను స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే. ఆయన మనకు ముద్రవేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు సమాధానము మీకు కలుగును. కనికరము చూపు తండ్రి, సమాధానమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. సమస్తము తన ఆధీనంలో మనము ఉన్నామని ఎరుగుదుము. కనుక ఆదరణ కలిగించు దేవుడు కనికరం చూపు తండ్రి మన యందు నిలిచి ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? సమస్తము ఆయనకు సాధ్యమై ఉన్నది. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.